Good evening, my dear students. Now, coming to the eighth video in the on the text-based question answers, point number 71 to 80. Now, coming to the point 71, a liability is defined as a company's legal financial debts or obligations that arise during the course of business operations. Liability ante బాధ్యత తెలుగులో ఒక బాధ్యత అనుకోవాలి ఎందుకంటే ఇట్ ఇస్ కంపెనీస్ లీగల్ ఫైనాన్షియల్ డెట్స్ అంటే డబ్బు లేకపోతే దానికి సమానమైన విలువైన సర్వీస్ కానీ గూడ్స్ కానీ ఏదైనా పొంది ఉంటే సర్వీస్కి మనం తిరిగి చెల్లించాల్సిన రుణ బాధ్యత మనకుంటే దాన్ని మనకి లైబిలిటీ అని పిలుస్తారు తర్వాత 72 క్యాష్ ఫ్లో ఇస్ ద నెట్ అమౌంట్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ being transferred into and out of a business. Cash flow is the net amount of cash and cash equivalents. అంటే డబ్బు డబ్బుతో సరిసమానమైన వస్తువులు ఎక్కడ రాకడా పోకడని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్లో వేస్తాం. తర్వాత 73 ది బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ బేసిక్ ఈక్వేషన్లో ఏముందండి అసెట్స్ లైబిలిటీస్ అండ్ క్యాపిటల్ అట్లనే దీన్ని బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ కూడా అంటారు అంటే ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ అని పిలవాల్సినవి మీరు బ్యాలెన్స్ షీట్లో చూసినట్టయితే ముందు క్యాపిటల్ ఉంటుంది లైబిలిటీస్ ఉంటాయి అంటే క్యాపిటల్ అంటే ఇంటర్నల్ లైబిలిటీ టు ద ఆర్గనైజేషన్ అదర్ లైబిలిటీస్ ఆర్ ఎక్స్టర్నల్ లైబిలిటీ టు ద ఆబ్లిగేషన్ ఈ రెండు వాటికి సమానంగా ఉండేది అసెట్స్ సో బేసిక్ అకౌంటింగ్ ఈక్వేషన్ అదే దాన్ని బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ అని కూడా పిలుస్తారు 74 ది వరల్డ్ లాస్ నారేటెడ్ ఇన్ ద రూల్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అన్ఫోర్సింగ్ అనవైలబుల్ సర్కమ్స్టాన్సెస్ లాస్ అనే పదం మనం మామూలుగా రూల్స్లో అంటే హిస్టారికల్ క్లాసిఫికేషన్ రూల్స్లో మీకు నామినల్లో మీరు డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్ అండ్ క్రియేట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్ అంటారు అయితే లాస్ అనే పదాన్ని మీరు వాడడం ఏంటంటే విచ్ ఈజ్ అన్ఫోర్సీన్ హ్యాపెనింగ్ విచ్ ఈజ్ అన్ఫోర్సీన్ అండ్ అనవైలబుల్ అనుకోనిది జరిగి దానివల్ల నష్టం సంభవించి అనుకోనిది జరిగింది కాబట్టి దాని వీ కెనాట్ అవాయిడ్ ఇట్ ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరుగుతుందని మనకు తెలుసా అండి తెలియదు కాబట్టి మనం ఆపలేము అట్లనే ఏంటంటే ఒక షాట్ నుంచి 10,000 రూపాయలు రావాలి మనకి అది 15వ తారీఖుకి మనకు వాయిదా ఖచ్చితంగా ఇస్తాడు మంచి పార్టీ కానీ ఈలోగా మనకు ఫైనాన్షియల్ టైట్నెస్ వచ్చినప్పుడు వీ మే ఆస్క్ హిమ్ టు పే ఇట్ ఎర్లియర్ దాన్ ది ప్రామిస్డ్ డేట్ అప్పుడు ఏమవుతుందంటే మీకు అప్పుడు మీరు తన ఏంటంటే నేను ఆ రోజుకి ఇస్తానండి అన్నాను కదా అంటే లేదు ఒక 500 రూపాయలు తగ్గించుకో నాకు ఐఎమ్ వెరీ టైట్ వయసు వెరీ టైట్ అని మనం అయితే అనుకోని పరిస్థితుల్లో మనం అతనికి 500 రూపాయలు ఆఫర్ ఇవ్వటం వల్ల మనకి లాస్ వచ్చింది అంటే ఈ బిజినెస్ చేయటం వల్ల లాస్ రాలేదు ఇట్ ఈస్ నాట్ ఎట్ యాక్టివిటీ లాస్ కాబట్టి ఏంటంటే అదే నిజంగా టైం వర్క్ ఆగున్నట్టయితే మనకు ఫుల్ అమౌంట్ వచ్చేది వాళ్ళు ఆగలేదు కాబట్టి మనకు తెలుసు కాబట్టి దీన్ని మనం లాస్ అని పిలవాలి అంతేగాని యాక్టివిటీ లాస్ని ఈ లాస్తో సరిపోర్చడానికి వీలు లేదు 75 డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ బ్రాట్ ఇన్ టు లైట్ ఇన్ ది ఇయర్ 1494లో లోకా ఫ్యాషియోలు అనే ఇటాలియన్ మ్యాథమెటిషియన్ బ్రాట్ ఇన్ టు లైట్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఏమండి దానితోటే మీకు డెబిట్ క్రెడిట్ అనేది మనకు వెలుగులో వచ్చింది ఇది 1494 అంటే మోర్ దాన్ 500 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు మనకి తర్వాత ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ లోక్ ఆఫ్ ఎస్యూలు అంటే అకౌంటింగ్ పితామహుడు ఎవరంటే జాతిపిత లాగా గాంధీని జాతిపిత ఎలా అంటామో అకౌంటింగ్ యొక్క ఫాదర్ని ఎవరిని పిలుస్తామంటే లోక్ ఆఫ్ ఎస్యూలు కానీ ప్రారంభం ఏంటంటే చాలామందికి అసలు ఈ లోక ఎవరు దీనికి ప్రవేశపెట్టారు ఎవరు ఇవాళ మనం ఎవరి దయాదాక్షిణ్యాలతో అకౌంట్స్ నేర్చుకున్నాము ఆ అకౌంట్స్ని ఆధారపడి మనం ఇలా సంపాదించుకుంటున్నాం అనేది చాలామందికి తెలియదు అట్లనే అది ఏ సంవత్సరంలో కూడా మనకు వచ్చిందో తెలియని పరిస్థితుల్లో మనం చదువుకుంటున్నాం పాస్ అవుతున్నాం అన్నీ అయిపోతున్నాయి కానీ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనీసం కొన్ని కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది తర్వాత 77 ద బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ స్టేట్స్ దట్ ట్రాన్సాక్షన్ అసోసియేటెడ్ విత్ ది బిజినెస్ మస్ట్ బి సెపరేట్లీ రికార్డెడ్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ఓనర్స్ ఓనర్ వేరు బిజినెస్ వేరు ఓనర్ గారు బిజినెస్లో యొక్క ముఖ్య కార్యకర్త ఆయనే అన్ని సమకూర్చుకుంటాడు కానీ ఆయన సొంతానికి ఏదైతే వాడుకుంటున్నాడో వస్తువులు వాడుకోవచ్చు సర్వీసెస్ వాడుకోవచ్చు నగదు వాడుకోవచ్చు ఏది వాడుకున్నా కూడా అది ఆయన సొంతం
అంతేగాని ఈ బిజినెస్కి ఏ సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే దీన్ని ది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ స్టేట్స్ దట్ ది ట్రాన్సాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ద బిజినెస్ మస్ట్ బి సెపరేట్లీ రికార్డెడ్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ఇట్స్ ఓనర్స్. ఓనర్స్ ట్రాన్సాక్షన్ రాసేసుకుంటే అయిపోద్ది, అది బిజినెస్ ఎక్స్పెండిచర్లో కాదు. కాబట్టి మీ యొక్క రిజల్ట్ యాక్టివిటీలో యొక్క రిజల్ట్ మార్పులు జరగదు. తర్వాత 78 అండర్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ది ఎంటిటీ విల్ బి ఏబుల్ టు కంటిన్యూ ఆపరేటింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ సఫిషియెంట్ టు క్యారీ అవుట్ ఇట్స్ కమిట్మెంట్స్ ఆబ్లిగేషన్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ సో ఆన్. అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఒక టార్గెట్ను రీచ్ చేయాలని ఒక ప్రాజెక్ట్ను ఫినిష్ చేయాలని ఏదైతే కమిట్ అయ్యారో ఏదైతే బాధ్యతను తీసుకున్నారో దానికి నెరవేర్చడానికి ఎంత అయితే టైం పడుతుందో అంత టైం వరకు ఈ బిజినెస్ రన్ చేయాల్సిందే. అంతేగాని ఏదో ఫైనాన్షియల్ ఇయర్ 12 మాసాలు లెక్క అన్నారండి, 12 మాసాల్లో నమస్తే అని క్లోజ్ చేయడానికి లేదు. కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 79 రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికార్డెడ్ వెన్ దే అక్కర్ నాట్ వెన్ ది క్యాష్ ఈస్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్ ఇన్ అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్ కాన్సెప్ట్ అంటే మీకు రెసీట్ సైడ్ అయితేనేమో ఎరండ్ బట్ నాట్ రిసీవ్డ్ అని, పేమెంట్ సైడ్ అయితే ఛార్జర్ బట్ నాట్ పెయిడ్ అని అర్థం చేసుకోవాలి. అంటే ఇవ్వాలి కానీ ఇవ్వలేదు, రావాలి కానీ రావలేదు, సంపాదించాం కానీ మన చేతి వరకు రాలేదు, కానీ ఇవ్వాలి, మనకు ఆ సర్వీస్ను ఉపయోగించుకున్నాం కానీ ఇవ్వలేదు మనం. కాబట్టి ఏంటంటే ఎప్పుడో డబ్బులు వచ్చిన రోజున రికార్డ్ చేసుకునే పద్ధతి ఇప్పుడు మనం చేస్తున్న అకౌంట్స్లో లేదు. డబ్బులు పే చేసినప్పుడు ఉన్న పద్ధతి ఇప్పుడు మన పద్ధతిలో లేదు. ఎందుకంటే ట్రూ రిజల్ట్ రావాలంటే అక్రూవల్ సిస్టమ్ మాత్రమే యాక్సెప్టబుల్. మనం అంతేగాని ఎప్పుడు పేమెంట్ ఇస్తే అప్పుడు పేమెంట్ రాసుకోవటం, ఎప్పుడు నగదు వస్తే అప్పుడు ఇన్కమ్ రాసుకోవటం వల్ల కంప్లీట్ పిక్చర్ మీకు ఏ విధమైన కంపారిజన్కి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఏంటంటే అక్రూవల్ కాన్సెప్ట్ ఈస్ ద రెగ్యులర్ కాన్సెప్ట్ యూజ్డ్ బై సో మెనీ అకౌంటెంట్స్. 80 వన్స్ అన్ అకౌంటింగ్ మెథడ్ హ్యాస్ బిన్ చూజెన్ that the method should be used unless there is a sound reason to do otherwise is consistency concept. నిలకడతనం ఒక పద్ధతిని మనం ఎంచుకున్న రోజున ఆ పద్ధతిని మాత్రమే అనుసరించుకుంటూ పోవాలి. ఒక నిలకడతనం ఉండాలి, లేకపోతే ఏదో ఏదో చాలా పెద్ద కారణం ఇలా మార్చకపోతే ఇబ్బంది అనుకున్న పరిస్థితుల్లో మాత్రమే అది మారాలి. అప్పటి వరకు ఆ పరిస్థితులు రానప్పుడు మామూలుగా సాధారణ పరిస్థితుల్లో మీరు ఏ పరిస్థితుల్లో మారతో దీన్ని కాన్సిస్టెన్సీ కాన్సిస్టెంట్ అంటే నిలకడతాం. ఈ నిలకడతాం అని మన పద్ధతి ఎప్పుడు నిలకడగా ఉంది. సో బై దీస్ ఐ కేమ్ టు ఎన్ ఎండ్ టు ది బిట్ 80. సో ఐ విల్ స్టార్ట్ అనదర్ వీడియో కంటైనింగ్ అనదర్ 10.